చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఒకే వేదికను పంచుకోబోతున్నారా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి గురువు హోదాలో చంద్రబాబు నాయుడు అలాగే పక్క రాష్ట్ర సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే వేదికను పంచుకోబోతున్నారని అలాగే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి గురువు హోదాలో చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్ర సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి అటెండ్ కాబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది వార్తలో వాస్తవం ఉందంటే సోషల్ మీడియాలో చక్కర కొట్టడమే కాదు ముగ్గురు ఒక చంద్రబాబు నాయుడు అలాగే జగనే కాదు కేసీఆర్ వచ్చినా ఆశ్చర్యపోవసం ఎందుకంటే ప్రజాస్వామ్యుతంగా మేము పరిపాలన సాగించామని చెప్పి చెప్తుంటాడు కదా కేసీఆర్ సో ప్రజాస్వామ్యుతంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఒక సీఎంగా మాజీ సీఎంగా ఒక ఉద్యమకారుడిగా ఆయన ఇప్పుడు రావాలి ఎందుకంటే ప్రజల తీర్పు ఇచ్చింది అదేదో రేవంత్ రెడ్డి తీర్పు కాదు ప్రజా తీర్పు అసలు అసెంబ్లీకే రాడు అనే రావాలి అదే చెప్తుంది రావాలి ప్రజా తీర్పు కాబట్టి రావాలి ఓకే ప్రజా తీర్పు ఇచ్చినప్పుడు అందరూ గౌరవించాల్సిందే ఖచ్చితంగా ఇన్విటేషన్ అయితే పంపిస్తారు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆపోజిషన్ పార్టీకి ఖచ్చితంగా ఆపోజిషన్ అందరికీ పంపిస్తారు ఎమ్మెల్యేలు పంపిస్తారు అందరికీ అపోజి అందరికీ ఇన్విటేషన్స్ అయితే పంపిస్తారు సరే వచ్చేవాళ్ళు వస్తారు రాని వాళ్ళు రాదు అది వాళ్ళ ఇష్టం బట్ ప్రజాస్వామ్యతంగా ఖచ్చితంగా అయితే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు ప్రజా తీర్పును గౌరవించే వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా రావాలి ఎందుకంటే ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి అనేది ఇండివిజువల్ కాదు కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కాదు అలాగే తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది కాకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి మెజారిటీ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేస్తున్నారు సో ప్రభుత్వం అంటే ఏంటి ప్రతిపక్షం అధికార పక్షం అలాగే విపక్షాలు అన్నీ కలిపితేనే ప్రభుత్వం అంతే తప్ప ఇదేదో రేవంత్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అలా ఉండవు ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా భారత ప్రభుత్వం ఇలా ఉంటుంది కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం అంటారు అంతే అంతే తప్ప చాలామంది ఇదే ఓడింగ్లు కూడా ఇదే వాడతారు కేసీఆర్ గవర్నమెంట్ ఏం కేసీఆర్ గవర్నమెంట్ కాదు తెలంగాణ గవర్నమెంట్ దాంట్లో అందరూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఇన్విటేషన్ ప్ర ప్రమాణ స్వీకారం ఎల్బి స్టేడియంలో జరగబోతుందండి ఏడో తారీఖున పదిన్నరకి ముహూర్తం పెట్టారు సరే ఆ ముహూర్తానికి ఆయన ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నారు నిర్ణయించుకున్న తర్వాత అందరికీ ఆఫీసర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ ప్రకారం అన్నీ చేస్తున్నారు గవర్నర్ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేపిస్తారు సో అది ప్రోటోకాల్ అది అలాగే అందరికీ ఇన్విటేషన్స్ పంపిస్తారు సెలబ్రిటీస్కి కానీ అందరికీ తర్వాత అవార్డులు అందుకున్నటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ ప్రోటోకాల్ ప్రకారం పంపిస్తారు ప్లస్ అక్కడ సీట్లు కూడా కేటాయిస్తారు ఓకే దానికి సీట్లు కూడా కేటాయిస్తారు ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష నేతకు కానీ లేదా అవార్డులు అందుకున్నటువంటి భారతరత్నాలు ఏ బా ఇలాంటి అవార్డులు ఉన్నాయి కదా చాలా పద్మశ్రీ ఇవన్నీ చిరంజీవి ఉన్నాడు ఆయనకు ఒక అవార్డు వచ్చింది కదా సో అలా అవార్డులు అందుకున్న వాళ్ళకి వాళ్ళకి ప్రోటోకాల్ ప్రకారం సీట్లు కేటాయిస్తారు ఇన్వైట్ చేస్తారు అలాగే పక్క రాష్ట్రాల సీఎంను ఆహ్వానించడం కూడా ఒక ఆనవాయితీ జనరల్గా ప్లస్ ఇప్పుడు పక్క రాష్ట్రం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది ఇంకా పూర్తి స్థాయిలో విడిపోలా వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పూర్తి స్థాయిలో విడిపోలా ఇంకా తొమ్మిది పది షెడ్యూల్కి సంబంధించినటువంటి ఆస్తులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అవి ఇంకా విడిపోలేదు పంచుకోలేదు కాకపోతే భౌగోళికంగా విడిపోయినట్టు ఉంది కానీ ఇక్కడ ఆస్తుల పరంగా ఇంకా పూర్తిగా విడిపోలేదు క్లియర్గా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కూడా ఆహ్వానిస్తారు ప్లస్ స్టాలిన్ ఆహ్వానిస్తారు స్టాలిన్ ఎందుకు ఆహ్వానిస్తారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ తెలంగాణలో ఉండేటువంటి తమిళ సెటిలర్స్ అందరికి కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి ఆయన ప్రచారం కూడా చేశారు అంటే ఒక నోటు విడుదల చేశారు సో స్టాలిన్ని ఆహ్వానిస్తారు పైగా ఆయన ఇండియా కూటమిలో కీలకమైన భాగస్వామి సో తమిళనాడు సీఎం వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ సీఎం వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తన గురువు రేవంత్ రెడ్డి గురువు సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి ఎక్కువ సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు సో ఇవాళ తెలంగాణ ఈ స్థాయిలో ఉంది తెలంగాణలో ఇవాళ ఇంత బడ్జెట్ ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు చేసిన పునాదులు సో కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుని కూడా ఆహ్వానిస్తారు ఆహ్వానించినటువంటి క్రమంలో ఎవరెవరు వస్తారు ఎవరెవరు రారు అనే దాని మీద ఇష్టం కాకపోతే ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే కనుక రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఒకే వేదిక మీదకి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు రాబోతున్నారు అనేటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి దృశ్యం ఆ వేదిక మీదకి కేసీఆర్ కూడా వస్తే ఇంకా సంభ్రమాశ్చర్యకరమైనటువంటి దృశ్యంగా కనపడుతుంది అది సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ వెళ్ళాడు కదా స్టాలిన్ వచ్చారు స్టాలిన్ వచ్చారు కదా కాకపోతే చంద్రబాబు నాయుడు రాలా కాకపోతే ఇవిటేషన్ పంపించారు కానీ రాలా కాకపోతే ప్రజాస్వామ్యుతంగా అందరూ ఉండ ప్రజా అటెండ్ కావాలంటే అటెండ్ కావాలి రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో ప్రమాణ స్వీకారం చేశారు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మదరు కాలేదు తర్వాత నీకు హైటీలో రాజ్భవన్లో కలుసుకోవటం ఇవన్నీ ఉన్నాయి సో రాజ్భవన్లో కలుసుకొని సీఎం ప్రతిపక్ష నేత అధికార పక్షంలో ఉండే సీఎం అందరు కలుసుకొని హైటీలో పాల్గొనడం ఇవన్నీ కూడా ఉన్నాయి సో కాబట్టి గెలుపు ఓటములు అనేది సహజమండి ఎవరికైనా గెలుపు ఓటం అనేది అసలు దాన్ని క్రెటేరియాగా తీసుకోకూడదు ప్రజాస్వామ్యంలో గెలుపునైనా ఓటమినైనా అంగీకరించాల్సిందే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంతో వన్ పర్సెంట్ ఎక్కువ వచ్చింది తెలంగాణలో బి బీఆర్ఎస్ కన్నా కూడా పర్సంటేజ్ ప్రకారం తీసుకుంటే సో వన్ పర్సెంట్ ఎక్కువ వచ్చిన ప్రజాస్వామ్యంలో ఆ రాజ్యాంగంలో అలా ఉంది కాబట్టి వన్ పర్సెంట్ ఎక్కువ వచ్చింది కాబట్టి ప్లస్ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అయినంత మాత్రం చేత బీఆర్ఎస్ పార్టీకి మరి ఈ ఈ పర్సెంట్ ముప్పై ఆరు పర్సెంట్ ఉన్నారు సో ముప్పై ఆరు పర్సెంట్ వన్ పర్సెంటే కదా తేడా సో వన్ పర్సెంట్ తేడా అంటే ఇప్పుడు ప్రతిపక్షానికి కూడా సేమ్ అలా అధికార పక్షానికి ఎంత ఉందో ప్రతిపక్షానికి కూడా అంతే ఉంటుంది ప్రజా ప్రజల పక్షాన గొంతు విప్పడానికి ఉంది సో కాబట్టి మనం ఆ డీవియేషన్ లేకుండా ప్రభుత్వాన్ని కనుక ఏర్పాటు చేస్తే అది మరొక అచీవ్మెంట్ అది రేవంత్ రెడ్డికి ఎందుకంటే చాలా తక్కువ కెరీర్లోనే అతను సీఎం పదవిని అందుకోవడం జరిగింది చాలా తక్కువ డ్యూరేషన్లోనే మొత్తం కలిపి ఇరవై ఐదు సంవత్సరాలు కూడా పట్టుమని లేదు అతను రాజకీయ కెరీర్ కానీ సీఎం పదవిని అందుకున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు నేను ప్రజా ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తానని చెప్పి చెప్పాడు ఆయన సో నిజంగా ప్రజాప్రభుత్వం ఎలా ఉంటుందో చూపించాలంటే కనుక మీ ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని కేసీఆర్ని ఒక వేదిక మీద చూపించగలిగితే ఆ ప్రమాణ స్వీకారం వేదిక మీద నుంచే ప్రజా పాలన దానికి బీజం పడినట్టు అవుతుంది ఖచ్చితంగా బహుశా ఆ ప్రయత్నం ఏమన్నా రేవంత్ రెడ్డి చేస్తాడేమో చూడాలి అంటే కేసీఆర్ గారు వచ్చే అవకాశం ఉంటుందా సార్ మరి కేసీఆర్ రాకపోవచ్చు కేసీఆర్ రాకపోవచ్చు బట్ ప్రజాస్వామ్యంగా అయితే వస్తే బాగుంటుంది కేసీఆర్ కేసీఆర్ అంత ఫ్రెండ్లీ నేచర్గా ఉంటారు అనేది ఎవరు చెప్పరు ఆయన గురించి తెలిసినటువంటి తెలంగాణ ఈకోహిస్టిక్ అంటారు కదా మన రాధాకృష్ణ కూడా ఆర్టికల్ రాశారు కదా అహంకారమే అతన్ని ఓడించిందని అతని అహంకారమే అతన్ని ఓడించిందని చెప్పి రాశారు డైరెక్ట్గా రాశారు కదా కేసీఆర్ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళల్లో రాధాకృష్ణ అంటే నాకు తెలిసినంత వరకు కొన్ని కొన్ని ఇంటర్వ్యూలు చెప్తుంటారు ఒరే ఒరే అని పిలుచుకునే అంత అనుబంధం వాళ్ళిద్దరు మధ్య స్నేహభావం స్నేహితులు వాళ్ళిద్దరూ సో ఆయనే రాశారు కదా అహంకారమే దెబ్బతీసిందని అహంకారి అని చెప్పి కూడా రాశాడు కేసీఆర్ కేసీఆర్ అహంకారము దొరతనమే దెబ్బతీసింది అని చెప్పి రాశారు కదా సో కాబట్టి అంత ఈగోయిస్టిక్ అంత అహంకారిగా ఇగా రాధాకృష్ణన్ చెప్పినట్టు ఉంటే గనుక ఆయన రాడు వచ్చే అవకాశం లేదు ఓకే తర్వాత కేటీఆర్ ఆయన వారసుడే కదా కేటీఆర్ ఆయన కూడా రాకపోవచ్చు కేటీఆర్ కూడా రాపుకోవచ్చు నిజంగా వస్తే కనుక అది ఒక రకంగా వాళ్ళకు కూడా ఫిచ్చింగ్ అయ్యే అవకాశం ఉంది ఓకే ఇది సో మారుతున్న రాజకీయ పరిణామాల్లో ఇది ఒక కొత్త వరవడి అనుకోవచ్చు కేటీఆర్ కనుక హాజరైతే అసలు వాళ్ళు ప్రతిపక్ష నేతగానే రేవంత్ రెడ్డి ఎదురుగా అసలు కల్వగుంట ఫ్యామిలీని నిల్చు నిల్చుకోనకే ఫాల్తిగాడు చిల్లరిగాడు అతని ముందు మనం నుంచి అనేటువంటి యాంగిల్లో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కల్వకుంట ఫ్యామిలీ ఆలోచిస్తున్నట్టు మనకి ఫామ్ హౌస్ నుంచి ఫామ్ హౌస్ వర్గాలు చదువుతున్నాయి కడియం శ్రీహర్ని ఏదో పెట్టాలని చెప్పి ప్రతిపక్ష నేతగా అంటున్నారు ప్రతిపక్ష నేతగా కడియం శ్రీహరిని పెట్టి కడియం శ్రీహరిని పంపిస్తారు కడియం శ్రీహరి అయితే వస్తారు కూడా ఎందుకంటే సీనియర్ పొలిటీషియన్ ఆయన బేసికల్గా లెక్చరరు ప్రజాస్వామ్యంగా ఉంటారు ప్లస్ ఇలాంటి దూరంగా ఉంటారు దూరంగా ఉంటారు కాబట్టి ప్లస్ రేవంత్ రెడ్డి కూడా తనకి పూర్వపు కొలీగ్ సో కాబట్టి ఆయన పొలిట్ బీరో మెంబర్గా ఉన్నప్పుడు అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి సో తన తన పరిచయస్తుడు తనకి తనతోటి కొలీ పూర్వపు కొలీగ్ సీఎంగా ఉన్నాడంటే డెఫినెట్గా ఆయన వచ్చే అవకాశం ఉంది అది కూడా కేసీఆర్ ఆర్డర్ అంటే కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వస్తారు లేకపోతే రారు కదా కేసీఆర్ వ్యూహంగా భావిస్తున్నారు దాన్ని ఆయన్ని ఆయన్నే ప్రతిపక్ష నేతగా పెట్టేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది అదే పెట్టేటువంటి ప్రయత్నం ఏంటంటే రాధాకృష్ణ చెప్పినట్టు రాధాకృష్ణ రాశాడు అహంకారం అనేది దెబ్బతీసింది దొరతను దొరపెత్తను అహంకారం దెబ్బతీసింది అని చెప్పి రాధాకృష్ణ రాశాడు కదా ఆ అహంకారమే ఇప్పుడు ఇంత దెబ్బతీసింది అనేది కదా అంటే యుగో ఆ యుగో ఉంటే కనుక డెఫినెట్ రారు యుగో ఉంటే డెఫినెట్గా రారు సో యుగో ఇప్పుడు అసలు అదే చెప్తున్నాను అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏమంటున్నారు చిల్లరగాడు ఫాల్త్ గాడు అని చెప్పేసి వాళ్ళు ముద్ర వేశారు కదా సో అతని ముందు మనం నుంచి ఏంటి మన స్టేటస్ ఏంటి మనం ఏంటి మనం దొరం మనం అహం అహం బ్రహ్మస్మి అనేటువంటి ఒక యుగో ఉన్నప్పుడు నీకు రారు రారు రాని కూడా వచ్చే వాళ్ళని కూడా ఓకే సో అలా కాకుండా వ్యవహరిస్తే మాత్రం నిజంగానే వాళ్ళు ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి వాళ్ళకి ఆ అహంగ అనేది లేదు అహం అనేది లేదు అని చెప్పి అనుకోవాలి అంటే కేసీఆర్ రావు రాకపోయినా కేటీఆర్ అని వస్తే కేసీఆర్ వచ్చే అవకాశం లేదు సో ఇక రేవంత్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడు అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వస్తారా సో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అయితే ఆహ్వానం అయితే పంపిస్తారు డెఫినెట్ గా పంపిస్తారు గురువు కాబట్టి నేను అనుకుంటున్నా గురువు అనే కాదు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి సలహా మేరకే ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరారు అదే ఈ రోజు ఈయన సీఎం చేస్తుంది అంటూ కూడా చాలా మంది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ప్రోత్సహించడం కాదు తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డిని అడుగడుగున ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇంకా ఇంకా ఒక మాట చెప్పాలంటే ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడంటే నాకు ఉన్నటువంటి అవగాహన ఉన్నటువంటి అంచనా అంటే ఇన్ఫర్మేషన్ కాదు ఒక అంచనా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పు ఉంటాడు రేవంత్ రెడ్డిని సీఎం చేయడానికి ఎందుకంటే బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు చాలా ప్రయత్నం చేశారు అవును రేవంత్ రెడ్డి ఒక రోజు హోల్డ్ చేశారు హోల్డ్ చేసి ఆలోచనని కొంచెం పక్కగా పెట్టించారు కానీ ఇక్కడ నా అంచనా ఇన్ఫర్మేషన్ కదా అంచనా ప్లస్ నా స్నేహితులు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది నాకు పంచుకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే సునీల్ కనుగోలు సునీల్ కనుగోలు చాలా అత్యంత సన్నిహితంగా ఉంటారు తెలుగుదేశం పార్టీ అలాగే రేవంత్ రెడ్డిని సీఎం చేయడానికి నీకు కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ నుంచి రాహుల్ గాంధీ ప్రియాంక ఖర్గే ప్రియాంక వదిలిపెట్టాయి ఖర్గే వేణుగోపాల్ కానీ తర్వాత రాజు కానీ వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు టచ్ లో ఉంటారండి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని అసలు ఇండియా కూటమిలో చేర్చుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను అనుకోవటం నా అంచనా ప్రకారం చంద్రబాబు నాయుడే చక్రం తిప్పుకుంటారు రేవంత్ రెడ్డిని సీఎం చేయడానికి అనుకుంటున్నాను నేను ఫైనల్ చేయడానికి సీఎం పేరు ఫైనల్ చేయడానికి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించుంటారు రేవంత్ రెడ్డి ప్రతి విజయం వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను ఖచ్చితంగా చెప్పగలను ప్రతి విజయం వెనక రేవంత్ రెడ్డి విజయం వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని చెప్పేది వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్తుంది అవును అంటే అదే ప్రతి రాజకీయ విశ్లేషకులు కూడా వాళ్ళ దైన శైలిలో విశ్లేషణ అందిస్తూ అసలు చంద్రబాబే లేకపోతే రేవంత్ రెడ్డి లేడు చంద్రబాబు గారి సలహా మేరకే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు ఆ తర్వాత ఆ సలహానే ఇప్పుడు సీఎంని చేస్తుంది రేవంత్ రెడ్డిని అదీ కాక తెలంగాణ ఎన్నికల్లో కూడా వెనుకొండి చక్రం తిప్పారు చంద్రబాబు గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యేందుకు కూడా చంద్రబాబు గారు వెనక్కుండి చక్రం తిప్పుతున్నారు అంటూ కూడా విశ్లేషణ నిజంగా కూడా ఆయన ఖచ్చితంగా నేను చెప్పాను కదా ప్రతి విజయం వెనక ఆయన ఉన్నాడు నిజంగా ఆయన ఒకవేళ చక్రం దిప్పకపోయినా ఆయన చక్రం తిప్పాడని అనుకుంటారు ఆయన వల్లనే రేవంత్ రెడ్డి సీఎం వచ్చింది అనుకుంటారు కాబట్టి ఇన్విటేషన్ అయితే పంపిస్తారు ఓకే అయితే చంద్రబాబు నాయుడు వస్తాడా రారా అనేది క్వశ్చన్ ఎందుకంటే ఏడో తారీఖు ఆయనకి ఢిల్లీలో ఒక షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళేటువంటి షెడ్యూల్ ఫిక్స్ అయి ఉంది సో దాని షెడ్యూల్ ఏమన్నా అడ్జస్ట్ చేసుకుని హాజరు అవుతారా అనేది ఒకటి హాజరైనా అవ్వచ్చు కూడా అవ్వే ఛాన్స్ కూడా ఉంది రేవంత్ రెడ్డికి అంటే మార్నింగ్ టైంలో అయితే టెన్ థర్టీకి కాబట్టి లేదంటే రాంగ్ సిగ్నల్ ఎందుకు లోక్సభ ఎన్నికల దాకా మనం ఇలానే మనం ఎవరు కొనవాళ్ళు చేసుకుందాము అని ఒకవేళ శిష్యుడి శ్రేయస్సు కోరి ఏమైనా దూరంగా ఉంటాడా అంటే ఆల్రెడీ పడుతుంది ఆ ముద్ర ఎందుకు లేదు లేదు రేవంత్ రెడ్డి ఆల్రెడీ అనుకుంటున్నారు కదా ఇది తప్పే ఉంది దీంట్లో అని చెప్పి రండి మీరు గట్టిగా రమ్ముంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు హాజరవుతారు కుటుంబ సమేతంగా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది